మహాఘనుడును మహోన్నతుడును సర్వసృష్టికి కర్తయూనైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక ప్రియులారా ప్రార్థన ఆశ్చర్యకరుడవైన పరమతండ్రి మీ శ్రేష్టమైన నామమునకు స్తోత్రాలు వందనాలు మీ అత్యంతమైన కృపను బట్టి ఉదయకాలము వేళ మీ పాద సన్నిధిలో ప్రార్థించడానికి మాకు అనుగ్రహించిన వాత్సల్యము కొరకై స్తోత్రాలు రాత్రికాలమంతా శ్రేష్టమైన క్షేమాన్ని అనుగ్రహించి మా జీవితాలలో మరొక క్రొత్త దినాన్ని చూడడానికి మీరిచ్చిన ఆరోగ్యము ఆయుష్ను బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా ఈ ఉదయకాలము వాక్య ధ్యానముతో మా జీవితాలు ప్రారంభించి తిరిగి రాత్రి పడకకు మీరు పగటి కాలమంతా కూడా మా ఎడల చూపిన కృపకు చేసిన కార్యములకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ముగించుటకు సహాయము చేయండి ఈ దినము వాక్యము వింటున్న నీ పిల్లలైన మా అందరినీ బలపరచండి కృంగిన హృదయాలను లేవనెత్తండి బలహీనులను బలపరచండి రోగులను స్వస్థపరచండి దురాత్మల చేత బంధించబడిన వారికి విడుదల కలిగించండి ఈ దినమంతయు మమ్ములను మీ చేతులకు అప్పగిస్తూ ప్రతి కుటుంబమును ఆశీర్వాదకరముగా దీవించుమని నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియులారా ఈ దినము అనగా అక్టోబరు ఇరవై మూడు శనివారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యమును వింటున్న ప్రియులైన మీ అందరికీ దేవుని సేవకునిగా లివింగ్ ప్రైర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రియులారా ఎలా ఉన్నారు బాగున్నారా మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి బాగున్నాయా మీ కుటుంబములోని పిల్లలు పెద్దవారు ఎలా ఉన్నారు బాగున్నారా కుటుంబ పరిస్థితులన్నీ కూడా ఎలా ఉన్నాయి గత కొంత కాలము మనము కరోనాను బట్టి శ్రమలు అనుభవించిన నెమ్మది నెమ్మదిగా దేవుని మహాకృపను బట్టి ఇప్పుడు కొంత వెసులుబాటు కలిగింది కొన్ని స్థలాలలో ఇంకా ప్రార్థనా మందిరాలు తెరవబడలేదు అయినప్పటికీ దేవుని పిల్లలు ప్రార్థన చేసుకుంటూ దేవుని వాక్యాన్ని యూట్యూబ్ ద్వారానో లేక ఫేస్బుక్ ద్వారానో వాట్సప్ ద్వారానో వింటూ ప్రభువులో బలపడుతున్నారు అయితే ఎంతోమంది దైవజనులు విశ్వాసులైనటువంటి బిడ్డలు మరణించారు ప్రియులార మన కుటుంబములను దేవుని రాకడ కొరకు మనము కట్టుకుంటూ ప్రభువుని లోకములో మహిమపరుస్తూ అనేక మందిని ప్రభువు కొరకు మనము ఉండాలి అట్టి కృప ప్రభువు మనలో ప్రతి బిడ్డకు దయచేయునుగాక ఆమెన్ ప్రియులారా మీలో ఎవరైనా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొనకపోతే తప్పనిసరిగా ఎల్పిఎఫ్ మినిస్ట్రీస్ కువైట్ అని సబ్స్క్రైబ్ చేసుకొనండి మీరు వినటం మాత్రమే కాకుండా అనేకులకు వాక్యాన్ని వినిపించండి వాక్యమును షేరు చేయండి ఇది దేవుని పరిచర్య గనుక దేవుని పరిచర్యలో మనమందరము పాలిభాగస్థులము అగుదుముగాక ఆమెన్ ఆమెన్ దేవుని వాక్యము నుండి మనము పరమగీతములు రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనమును ధ్యానిస్తున్నాం షోలమితి తన ప్రియుడు గంతులు వేయుచు కొండలు ఎగసి దాటుచు వచ్చుచున్నాడని ఆమె వర్తమానాన్ని తెలియజేసిన సమాచారాన్ని గూర్చి కొన్ని రోజులుగా వాక్యమును వింటున్నాం ఇప్పటికీ మనము ఆరు కొండలను గూర్చి ధ్యానము చేశాం ఆయన ఏ ఏ కొండలు దాటి వస్తున్నాడు అనే విషయమును బట్టి ఇప్పటికీ ఆరు కొండలను మనము విన్నాం మొదటిది అరారాతు కొండ ఆదికాండము ఎనిమిది నాలుగవ వచనం రెండవది మోరియా కొండ ఆదికాండము ఇరవై రెండు ఒకటి నుండి పదమూడవ వచనం వరకు మూడవది హోరేబుకొండ లేక సేనాయి కొండ మరియు దేవుని కొండ నిర్గమాకాండము మూడవ అధ్యాయం ఒకటి నుండి ఐదు వరకు నాల్గవది కర్మేలు కొండ మొదటి రాజులు పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై నుండి ముప్పై తొమ్మిది వరకు ఐదవది తాబోరు కొండ లేక రూపాంతరపు కొండ సువార్త పదిహేడవ అధ్యాయము మొదటి వచనం ఆరవది ప్రభువు శిలువ వేయబడిన గుల్గొతా కొండ ఏడవది ఈనాడు మనం ధ్యానించబోతున్నాం ఏడవ కొండ పేరు ఒలీవల ప్రభువారు సువార్త ప్రకటించిన మూడున్నర సంవత్సరములలో పలుమార్లు ఆయన ఈ కొండకు వెళ్ళి ప్రార్థన చేసినట్లుగా వాక్యం బోధిస్తుంది అయితే ఆయన మరణించి పునరుద్ధానుడై ఆరోహణమయ్యేదప్పుడు వలీవల కొండ మీద నుండే ఎత్తబడినట్లుగా దేవుని వాక్యమునందు భక్తుడైన లూక వ్రాశాడు లూకాసు వార్త ఇరవైనాల్గవ అధ్యాయము యాభై యాభై ఒకటి వచినములు అపోస్తుల కార్యముల గ్రంథము మొదటి అధ్యాయము తొమ్మిది నుండి పన్నెండు వరకు ఈ లేఖనములను బట్టి ఆయన ఒలీవల కొండ అనబడుతున్న స్థలములో నుండి ఎత్తబడ్డాడు అంతేకాదు యేసు ప్రభువారు ఈ లోకమును వెయ్యేండ్లు గాను మరలా ఆయన భూమి మీదకి రెండవసారి వస్తాడు వచ్చినప్పుడు ఏ స్థలములోకొస్తాడు అని అంటే ఏ ఒలివల కొండ మీద నుండి ఎత్తబడ్డాడో అదే ఒలివల కొండ మీదకు వచ్చును అని అపోస్తుల కార్యములు ఒకటి పదకొండునందు ఇద్దరు వ్యక్తులు సాక్ష్యమిచ్చారు అయితే ఆ సాక్ష్యము ప్రవచనపు నెరవేర్పు గ్రంథము పద్నాలుగవ అధ్యాయము నాలుగో వచనపు నెరవేర్పే ఆ ప్రవచనం గనుక ప్రభువు ఆఖరిగా ఏ కొండ మీద నుండి భూమిని విడనాడారో అదే కొండ మీదకు రాబోతూ ఉన్నాడు ఈ కొండ మనకు నేర్పే శ్రేష్టమైన అనుభవం ఏమిటి అంటే ప్రార్థనా కొండ యేసు ప్రభువారు పరిచర్య పగటి కాలమంతా చేస్తూ రాత్రి ఈ కొండ మీద ప్రార్థనలో గడిపేవారు సోదరుడా సోదరి క్రైస్తవ జీవితములో ఒక ప్రాముఖ్యమైన ఘట్టం ప్రార్థనా జీవితం అనగా దేవునితో సహవాసం చేయటం దేవుని యొద్ద మనము గడపడం ఈ లోకములో ఉన్న పరిస్థితులన్నీ ప్రభువునకు తెలియపరచి ప్రభువు ద్వారా గొప్ప ఆశీర్వాదమును లోకానికి రప్పించుటే ప్రార్థన అంతేకాదు పాపులమైన మనము ప్రార్థన ద్వారా మన పాపపు స్థితిని ప్రభువుకిచ్చి ప్రభువు అనుగ్రహించే పరిశుద్ధతను మనము పొందుకొనుటే ప్రార్థన గనుక ప్రతి క్రైస్తవుని జీవితములో ఏకాంత ప్రార్థన కుటుంబ ప్రార్థన సంఘ ప్రార్థన సహవాసపు ప్రార్థన ఉపవాసపు ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన యాచన ప్రార్థన ఈ ఏడు ప్రార్థనలు ఉండుట ఎంతో ఆశీర్వాదం సోదరుడా నీ జీవితములో ఎన్ని విధములైన ప్రార్థనలు కలిగి ఉన్నావు ఆ ప్రార్థనకు ఎట్టి ఆ యొక్క అనుభవాన్ని పొందుకుంటున్నావు పరిశీలించు ప్రార్థన ఆత్మతో ప్రభువు నిన్ను నింపునుగాక ఆమెన్ ప్రార్థన కృపానిధివైన తండ్రి మీ పాదములకు వందనాలు స్తోత్రాలు మీ అత్యంతమైన కృపను బట్టి ఉదయకాలము వేళ మీ పాద సన్నిధిలో ఇలా గడపడానికిచ్చిన కృప కొరకు స్తోత్రాలు వాక్యము విన్న ప్రతీ వ్యక్తిని మీరు దీవించండి వారి కుటుంబములలో ఉన్న ప్రతి అక్కరను తీర్చండి వారికున్న ప్రతి విధమైన బంధకములను లయపరచండి విధవరాండ్రను అనాథలను రోగులను జ్ఞాపకం చేసుకొని కనికరపడండి నామమున ప్రార్థిస్తున్నాను పరమతండ్రి ఆమె మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన ప్రభువారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన్యమైన సహవాసము ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయ్యుండి నడిపించును నడిపించునుగాక ఆమెన్ ఆమెన్ ప్రియులారా అందరికీ హృదయపూర్వకమైన వందనాలు